केसीआर जन्म दिनोत्सव वेडुकल्लो भागंगा मेदक एमएलए पद्मदेवेंदर रेड्डी मेदक एरिया आस्पत्रिलो रोगुलकु पंडलु पंपिणी चेशारु। अनंतरं सीस चर्च वद्द उन्न संध्या वृद्धाश्रमंलो पंडलु दुप्पट्लु पंपिणी चेसि मेदकलोनि रामदास चौरस्तालो अन्नदान कार्यक्रमं पाल्गोन्नारु। अनंतरं आमे मात्लाडुतू सीएम केसीआर राष्ट्र साधन कोसं अन्नि वर्गालनु एकं चेसि उद्यमान्नि मुंदुकु तीसुकेल्तुन्नट्लु पेर्कोन्नारु। राष्ट्र अवतरण अनंतरं मुख्यमंत्री पदवी चेपट्टि अन्नि वर्गालकु समन्यायं चेस्तू विविध पथकालकु प्रवेशपेट्टिनट्लु चेप्पारु। मंत्री केटीआर गारी आदेशाल मेरकु केसीआर पुट्टिन रोजु वेडुकलनु मूडु रोजुल पाटु घनंगा निर्वहिंचुनन्नट्लु तेलिपारु। అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి 15 16 17 రోజులలో కేసీఆర్ గారి పుట్టిన రోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉంది। మరి ఈ రోజు మొదటి రోజులో భాగంగా ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పేషెంట్లకు పళ్ళ పంపిణీ కార్యక్రమం, అనాథ శరణాలయంలో వాళ్ళకి బట్టల పంపిణీ కార్యక్రమం, అదే విధంగా మెదక్ రామదాస్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం అనే కార్యక్రమాలను జరపడం జరుగుతూ ఉంది। మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడు, తెలంగాణ ప్రజల పాలిటి దేవుడు, ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన తెలంగాణ అన్ని విధాల అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోని అభివృద్ధి చేస్తా ఉన్నారు। మరి మా అక్క చెల్లెలకు ఒక అన్న లెక్క మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి, అదే విధంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మరి మా ఒక మేనమామ లెక్క ఆడపిల్ల పెళ్లి కోసము మరి మనకు చేదోడు వాదోడుగా నిలిచి ఆ తల్లి పేదింటి ఆ తల్లిదండ్రులకు 100,000 రూపాయలు మరి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం। భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాలను తీసుకొచ్చి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా ఉన్నారు। 24 గంటల కరెంట్ కావచ్చు, రైతులకు ఉచితంగా బావిల కాడ 24 గంటల కరెంట్ కావచ్చు, అదే విధంగా రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బీమా లాంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లను పొలాలకు వీళ్ళు అన్న పొలాలకు పారించి పంటలు పండించే కార్యక్రమం, మిషన్ కాకతీయ ద్వారా చెర్లను బాగుదేశ ఒక అపర భగీరథం లెక్క మన ముఖ్యమంత్రి గారు నిలుస్తా ఉన్నారు కాబట్టి గారు ఇంకా చాలా కాలాల పాటు చల్లగా ఉండాలని, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిన్రో దేశంలో కూడా ప్రముఖ పాత్ర, కీలక పాత్ర, భూమిక పోషించి మరి దేశంలో కూడా ఈ దేశానికి కూడా 29 రాష్ట్రాలకు కూడా ఇలాంటి పథకాలు అమలయ్యే విధంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం మా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ఒక కీలక పాత్ర పోషించాలని, దేశాన్ని ప్రభావితం చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారి పాత్ర ఉండాలని, ఇంకా ఎదగాలని, ఈ దేశానికి అవసరమైన నాయకుడు అవసరం ఉన్నారు, కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం ఉన్నారు కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లాలని ఎదగాలని।